కూటమి తరపున రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో 3 మూర్ఖులు ప్రచారం చేస్తున్నారు. ఈ 3 మూర్ఖులు ప్రచారం చేస్తుండమే కాక తను గతంలో ఏం చేశాడో చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. భవిష్యత్తులో ఏం చేస్తామని చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అసలుకి తనేం చేస్తున్నాడో చెప్పుకోలేని పరిస్థితుల్లో నారా లోకేష్ ఉన్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ 3 మూర్ఖులు తిరుగుతూ ఏం చెప్తున్నారంటే, ఉద్యోగాలు ఇవ్వలేని వాడు నాయకుడా అని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, 5 ఏళ్ళ నీ పరిపాలనలో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని మాటిచ్చావు కదా, నీ హయాంలో నారావారి ఇంటికి నారా లోకేష్ అనే ఒక దద్దమ్మకి పదవి వచ్చింది కానీ ఉద్యోగం వచ్చింది కానీ బడుగు బలహీన వర్గాల్లో పేద వర్గాల్లో ఉన్నటువంటి ఎవరికన్నా ఒక ఉద్యోగం వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ శాఖల్లో శాశ్వత ప్రాతిపదికన 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, లేకపోతే మరే ఇతర శాఖల్లో 6 లక్షలకు పైగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. దాంతోపాటు హత్యా రాజకీయాలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు, నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, విజయవాడలో ఉన్నటువంటి వంగవీటి రంగాన్ని చంపింది తెలుగుదేశం పార్టీ వారు కాదా? విజయవాడలో ఉన్నటువంటి జర్నలిస్టు చంపింది చంద్రబాబు నాయుడు గారు కాదా? మీ దగ్గర పనిచేసినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చంపింది తెలుగుదేశం పార్టీ వారు కాదా? హత్యా రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నువ్వే. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం ఏమైనా నైతికత ఉందని అనిపించుకుంటుందా మీకు? దాంతోపాటు మరొక మూర్ఖుడు లోకేష్ ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు బ్యాండేజ్ బబ్బులు అని అంటాడు. లోకేష్, నేను మిమ్మల్ని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు తల మీదున్న వెంట్రుక నుంచి అరికాలు దాకా లేని రోగం లేదని చెప్పాడు కదా. ఆ ఆరోగ్య సమస్యల్ని చూపించే కదా బెయిల్ వచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు బయటకు వెళ్తున్నాడు, లోకేష్ నువ్వు నీ తల్లి లేకపోతే నీ భార్యమని అందరు కలిసి ఏమైనా పసరు నూరి చంద్రబాబు నాయుడు నోట్లో పోశాడా? ఆ ఆరోగ్య సమస్యలన్నీ పోయినాయి. అటువంటి పసరు, అటువంటి ఫార్ములా ఏమైనా ఉంటే రాష్ట్ర ప్రజలకు చెప్పచ్చు కదా. బ్యాండేజ్ బబ్బులు అంటున్నారే, నిన్నేమని పిలవాలి? ఫ్యాటీ బంటీ లోకేష్ అని పిలిస్తే సరిపోతుందా? స్విమ్మింగ్ పూల్ స్వీటీ అని పిలిస్తే సరిపోతుందా? అమెరికాలో తిరిగినటువంటి బఫూన్ గాడు అని పిలిస్తే సరిపోతుందా? కాబట్టి లోకేష్, నోరు అదుపులో పెట్టుకో. నువ్వు ఇంట్లో రాయ ఎత్తలేని వాడివి, వీధిలో రాయ ఎత్తుతానని ప్రగల్భాలు పలికితే జాగ్రత్త. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇటువంటి తప్పుడు సంభాషణ చేస్తే, తప్పుడు ప్రలాపనలు పేలితే మాత్రం అంతకంతకు అనుభవిస్తావు లోకేష్, జాగ్రత్తగా ఉంటే మంచిది అనుకుంటా. మరొకటి, పరాయి ఆస్తులను దోచుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఏలోనే దోచుకోవడం ఉందని మరో మూర్ఖుడు పవన్ కళ్యాణ్ అంటాడు. తప్పే లేదు పవన్ కళ్యాణ్, నువ్వు పరిటాల ఆస్తుల్ని దోచుకుంటేనే నీకు గుండు కొట్టించారు. పరిటాల రవి ఆస్తుల్ని దోచుకుంటారని తెలిస్తే నిన్ను గుండు కొట్టించి సున్నం బొట్లు పెట్టి గాడిదల మీద ఊరేగించిన వైనం తప్పే లేదు. నీలాంటి తప్పుడు వాడికి అటువంటి శిక్ష పడాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఏలో రైతులకి ఇవ్వడంగానే తెలుసు, అమ్మఒడి పంచడమే తెలుసు, పేద రైతుల్ని ఆదుకోవడం తెలుసు, మహిళా పక్షపాత వేయడం తెలుసు, యువతకు ఉద్యోగాలు ఇవ్వడం తెలుసు, విద్యార్థికి పుస్తకాలు ఇవ్వడం తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితంలో ఇవ్వడమే కానీ తీసుకోవడం అనేటువంటి తెలియనటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి తీసుకోవడం, దాచుకోవడం, దోచుకోవడం అనేది నీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడికి తెలుసు, లేకపోతే నీ దత్త తమ్ముడైనటువంటి లోకేష్కి తెలుసు. పరిటాల రవి ఆస్తిని దోచుకొని గుండు కొట్టించుకోవడం నీకు తెలుసు. కాబట్టి ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడేటువంటి 3 మూర్ఖులకి మరొకసారి చెబుతున్నావు, వీటన్నిటికీ కలిపి 4 జూన్ మీకు అందరికీ ఫ్యామిలీ ప్యాకేజ్లో ఎన్నికల ఫలితాల నాడు ప్రజలు జవాబు ఇస్తారు. కాబట్టి అప్పటిదాకా మీ కథ క్లైమాక్స్కి చేరుతుంది. కాబట్టి వెయిట్ చేయండి. 4 జూన్ మీ 3 ఒకటేసారి
రెండు సినిమా పార్టీలకి ఒకటేసారి శుభం కార్డు కొడతాం.